ఆంధ్రాలో కూడా పాలిటిక్స్ హీట్ రోజురోజుకు మరింత పెరుగుతోంది అధికారంలో ఉన్న జగన్ సర్కార్పై టీడీపీ అనేక రకాలుగా యుద్ధాలు చేస్తుంది టీడీపీ అనేది ఓ సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ ఆ పార్టీకి ఇప్పటికీ కొన్ని వ్యవస్థలు బలంగా పనిచేస్తున్నాయి ఆ పార్టీకి అన్ని విభాగాలు బలంగా ఉంటాయి వాటి ద్వారా తరచూ వైసీపీ సర్కార్పై విమర్శల దాడి చేస్తుంటాయి టిడిపి ఇప్పటికే మీడియాను బలంగా మోహరిస్తుందన్న సంగతి తెలిసిందే ప్రధాన తెలుగు పత్రికలు జగన్ వ్యతిరేక ధోరణితో నడుస్తుంటాయన్న సంగతి తెలిసిందే ఇప్పుడు కొత్తగా టీడీపీ జగన్ పైకి బాలయ్యను ప్రయోగిస్తోంది బాలయ్యను అంటే రాజకీయంగా కాదు హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ తాజాగా అఖండ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల విజయవంతంగా ఆడుతోంది అయితే జగన్ సర్కార్ ఇటీవల బెనిఫిట్ షోలను రద్దు చేసింది బెనిఫిట్ షోలంటే సర్కార్ నిర్ణయించిన ధర కంటే అధికంగా టికెట్లు అమ్ముకోవటం అన్నమాట వాస్తవానికి ఈ బెనిఫిట్ షోలు కొన్ని స్వచ్ఛంద సంస్థలకు బెనిఫిట్ చేయటం కోసం అన్న ఉద్దేశంతో ప్రారంభమయ్యాయి కానీ వాస్తవంలోకి అలాంటి బెనిఫిట్ సదరు స్వచ్ఛంద సంస్థలకు జరగటం లేదు థియేటర్లే తమ బెనిఫిట్ కోసం అదనపు షోలు వేస్తుంటాయి దీన్ని ఇటీవల ఏపీ సర్కార్ అడ్డుకుంది బెనిఫిట్ షోలను రద్దు చేసింది అయితే ఏవైనా స్వచ్ఛంద సంస్థలు నేరుగా ప్రభుత్వాన్ని స్పందిస్తే వాటికి వెసులుబాటు కల్పిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పుడు ఈ బెనిఫిట్ షోల అంశం జగన్ సర్కార్ కు బాలయ్య ఫ్యాన్స్ కు మధ్య జగడానికి కారణమైంది బాలయ్య నటించిన అఖండ సినిమాకు చాలా చోట్ల అనుమతులు లేకపోయినా బెనిఫిట్ షోలు వేశారు థియేటర్ల యజమానులు అసలే జగన్ సర్కార్ తమ మాట వినకపోతే ఊరుకుంటుందా సమాచారం అందిన థియేటర్లను ఏకంగా సీజ్ చేసి పారేసింది దీంతో ఆయా థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు గొడవ ప్రారంభించారు అఖండ థియేటర్ల వద్ద ఆందోళనలు ధర్నా చేయటం ప్రారంభించారు అలా జగన్ పైకు బాలయ్యను ప్రయోగించారన్నమాట